నెల్లూరు జిల్లా కశ్మీర్ మస్తానయ్య దర్గాను నేను ఈరోజు సందర్శించి బాబా ఆశీస్సులు తీసుకున్నాను. కశ్మీర్ దర్గాకు చేరుకోవాలంటే నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ నుంచి నేరుగా బస్సులు ఉన్నాయి. నెల్లూరు కశ్మీర్ దర్గాను సందర్శించే ముందు నేను నెల్లూరులో బాలా సాహిద్ దర్గాను సందర్శించినాను. అక్కడ బాబా ఆశీస్సులు తీసుకున్నాను. నెల్లూరులో కశ్మీర్ దర్గాను నేను సందర్శించి మస్తానయ్య ఆశీస్సులు తీసుకున్నాను. ఈ వీడియో ద్వారా మొత్తం కశ్మీర్ దర్గాను మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్,
బాబా దర్శనం అయిపోయినాక ఇప్పుడు నేను ఇది అక్కడ ఉంది కదా బోర్డు ఫ్రెండ్స్, మస్తాన్ స్వామి కొండకు వెళ్ళే దారి ఇది. ఇదే ఫ్రెండ్స్, ఇదాని దారి పోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వచ్చినాను, ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా క్రాస్ అయ్యి ఇట్లా ఇట్లా పోతాను ఫ్రెండ్స్. ఇక్కడే బోర్డు ఉంటుంది ఫ్రెండ్స్, మస్తాన్ స్వామి కొండకు వెళ్ళే దారి అనే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. పోయినా చూపిస్తాను అక్కడ. కశ్మీర్ దర్గాకు చేరుకోవాలంటే నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ నుంచి నేరుగా బస్సులు ఉన్నాయి. నెల్లూరు కశ్మీర్ దర్గాను సందర్శించే ముందు నేను నెల్లూరులో బారా సాహిద్ దర్గాను సందర్శించినాను. నెల్లూరులో కశ్మీర్ దర్గాను నేను సందర్శించి మస్తాన్ అయ్యే ఆశీస్సులు తీసుకున్నాను. ఈ వీడియో ద్వారా మొత్తం కశ్మీర్ దర్గాను మీరు చూడవచ్చు. భారతదేశంలో చాలా ముఖ్యమైన దర్గా, అనేక మంది ప్రముఖులు ఈ దర్గాను సందర్శిస్తూ ఉంటారు. కశ్మీర్ దర్గాను చూడడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కశ్మీర్ మస్తానయ్య మానసిక వైద్యుడిగా ఖ్యాతి చెందినారు. మానసిక రోగులు ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. బాగ్దాద్ నగరంలో పాతిమాబి కరీమముల్లా దంపతులకు మస్తాన్ వల్లే జన్మించినాడు. కశ్మీర్ మస్తానయ్య అనేక ప్రాంతాలను సందర్శించి చివరికి నెల్లూరు జిల్లా కశ్మీర్ గ్రామంలో నిలిచిపోయినాడు. మస్తాన్ బాబాగారు స్నేహితులతో ఆటలాడిన ప్రాంతాలు, మస్తాన్ బాబాగారు ఒక బండపై నిద్రించిన ప్రాంతం, ఇవన్నీ కొండపైన ఉన్నాయి. మస్తాన్ బాబాగారు ప్రతిరోజు కొండపైన ఒక బండపైన నిద్రించుతూ ఉన్నాడు. ఈరోజు ఆ ప్రాంతాన్ని ఉయ్యాల బండగా భక్తులు పిలుస్తూ ఉన్నారు. పిల్లలు లేదా సంతానం లేని వ్యక్తులు ఈ ఉయ్యాల బండపైన పడుకుంటూ ఉన్నారు. కొండెక్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. ఈ మర్రి చెట్టుకు అందరూ ఉయ్యాలలు ముడుపులు కడుతూ ఉన్నారు. కశ్మీర్ మస్తాన్ బాబా గారు దర్శనం చేసుకున్నాను, నాకు చాలా సంతోషం అయిపోయింది. ఇది రెండవసారి బాబాగారి దర్శనం చేసుకోవడం నేను. ఫ్రెండ్స్, దర్గాలను దర్శించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి నాకు తెలియదు. దయవుంచి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను ఒక హిందువును కాబట్టి నాకు ఎలాంటి నియమాలు తెలియదు. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా దర్గాను సందర్శించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్. ఫ్రెండ్స్, ఏమైనా తప్పులు ఉంటే దయవుంచి క్షమించండి ప్లీజ్. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. ఇలా బయలుదేరి పైకి పోవాలంటా, చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కశ్మీర్ బాబా దర్గా వద్ద ఉన్నాను ఫ్రెండ్స్. కొండపైన ఇదంతా చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎలా ఉందో. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూస్తున్న మీకు అందరికీ కశ్మీర్ మస్తాన్ బాబా గారి ఆశీస్సులు లేదా ఆశీర్వాదాలు మీకు ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇదే ఫ్రెండ్స్, కశ్మీర్ మస్తాన్ బాబా గారు పనుకుంటున్న ప్రాంతం ఇది. ఈ బండనే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బాబా దర్శనం చేసుకున్నాను. అక్కడే బాబా దానం కూర్చున్న ప్రాంతంలో కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడే ఫ్రెండ్స్ బాబా గారు పనుకున్న ప్రాంతము. చూడండి ఫ్రెండ్స్, ఇది కశ్మీర్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.